నంద్యాల పార్లమెంటును జిల్లాగా ప్రకటించడంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే స్వగృహం వద్ద నుండి ర్యాలీగా తరలివచ్చి నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి అలాగే జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఆళ్లగడ్డ నుంచి మనకు నంద్యాల దాదాపు 38 కిలోమీటర్లోనే ఈరోజు మనకి జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్టాబ్లిష్ కావడము, దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ కానీ ఇంకొక ఆర్థికంగా కానీ రైతులకు కానీ అందరికి కూడా యాక్సెస్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంకా క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలించడానికి అవకాశం కావడం జరుగుతుంది. ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి గారికి మా ఆళ్లగడ్డ ప్రజల తరఫున, మా నంద్యాల పార్లమెంట్ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా చేసినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఔదార్యాన్ని చూడాలి. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో ఎన్టీఆర్ విజయవాడ డిస్టిక్ అని పెడతామని ఆ విధంగా ఈరోజు ఎన్టీఆర్ విజయవాడ డిస్టిక్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఇది ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా హిస్టరీలో మిగిలిపోయే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఇది మరొక చరిత్రలో మిగిలిపోయే విషయంగా ఈరోజు మనం చూడాలి అందరం. కానీ ఈరోజు మా నంద్యాల ప్రజల తరఫున, నంద్యాల జిల్లా ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి దాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.